కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోదీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్బన్ మండల శాఖ అధ్యక్షుడు పెళ్లి కనకయ్య నేతృత్వంలో అనుపురం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒడ్లు కొనమంటే ధర్నాలు చేయటం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను తామే కొనుగోలు చేశామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేసిన మాదిరిగానే ముంపు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ముడికే చంద్రశేఖర్, ఎంపీటీసీ బాసర రాజశేఖర్, కొడిముంజే సర్పంచ్ కదిరే రాజ్కుమార్, జిల్లా కార్యదర్శి ఎర్రం ఆఘయ్య, ప్రభాకర్ రెడ్డి, పరశురాం, పిట్టల మల్లేశం, లింగయ్య, బోనాల రమేష్ చంద్రయ్య, చిట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అకాల వర్షం వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో పట్టించుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతుందని కార్యక్రమం చేయవలసి ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈరోజు నుంచి పాదయాత్రలు 8 రోజులు రద్దు కాబడినటువంటి సందర్భంలో 23 తారీఖు నుంచి జరిగిపోయేటువంటి కార్యక్రమంలో మనందరం కూడా చురుగ్గా పాల్గొనాలి. కాళ్ళకి ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఇచ్చిన బీజేపీ పార్టీ కానీ రెండు కూడా విస్మరించి వారి యొక్క బాధ్యతను అంటే ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే విస్మరించి రెండు పార్టీలు కూడా రోడ్ల మీద కూర్చొని కపట నాటకం ఆడుతూ రైతుల పక్షాన ఎనలేని ప్రేమను ఒలకపోస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం ఈరోజు ఎండగడుతూ గ్రామ గ్రామాల్లో కూడా రైతుల కండగా నిలవాల్సిన అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీది మరి చురుగ్గా కొనసాగించాలి. ప్రతి బూత్కు 100 మంది తక్కువ కాకుండా చేయాలని చెప్పని పి సచివులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అన్ని బూతులలో కూడా అంటే ఈసారి డిజిటల్కి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో